ప్రభుత్వ అధికారులపై టీడీపీ నేత మాజీ ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి ప్రవర్తన దారుణంగా ఉందంటూ వెంటనే ఆయనపై పోలీస్ కేసు నమోదు చేయాలని ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్ల శివప్రసాద్ రెడ్డి స్థానిక సబ్ రిజిస్టర్ కార్యాలయం ఎదుట రోడ్డుపై ధర్నా నిర్వహించారు. నిన్నటి రోజు సబ్ రిజిస్టర్ కార్యాలయంలో అవినీతి జరుగుతుందంటూ ప్రొద్దుటూరు ఎమ్మెల్యే ఆదేశాల మేరకే రిజిస్టర్లు జరుగుతున్నాయని నంద్యాల వరదరాజులరెడ్డి ఉద్యోగుల పట్ల దురుసుగా ప్రవర్తించారని ఆయనపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే డిమాండ్ చేశారు. అధికారులు అవినీతికి పాల్పడితే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయాల్సి తప్ప ఈ విధంగా దౌర్జన్యానికి పాల్పడితే ఉద్యోగులు ఏ విధంగా పనిచేస్తారని ప్రశ్నించారు. నిన్న జరిగిన సంఘటనపై ఉన్నతాధికారులు సమగ్ర విచారణ జరిపించి మాజీ ఎమ్మెల్యే నంద్యాల వరదలు నడిపే కేసు నమోదు చేసే వరకు తాను కూడా ధర్నా విరమించేది లేదని ఎమ్మెల్యే రాచమల్ల శివప్రసాద్ రెడ్డి అన్నారు. నిన్నటి దినం వరదరాజిరెడ్డి గారు ఆయనకు సంబంధించిన మరికొంతమంది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కలిసి సబ్ రిజిస్టార్ కార్యాలయంలోకి ఉదయం పూట ఆఫీసు పనిచేసే వేళలో వచ్చి దౌర్జన్యకరంగా, అంటే ప్రభుత్వ కార్యాలయాల్లో మనం ప్రవర్తించాల్సిన విధానానికి భిన్నంగా, మీరు ఆఫీసు పనివేళల్లో పని చెయ్యొద్దు, ప్రజలకు ఇబ్బంది కలిగినా పర్వాలే, నాకు సంబంధించిన రిజిస్ట్రేషన్ డాక్యుమెంటేషన్ ఒకటి మీరు చేయలేదు కాబట్టి మీరందరూ బయటికి రండి, మీరెవరు రిజిస్ట్రేషన్ ప్రజలకు చేయొద్దు, సబ్ రిజిస్టర్ ఆఫీసుకు బీగాలేసా అని ఏకవచనముతో సంబోధిస్తూ మహిళలను అనుకుండా చూడకుండా, అందులో ఎస్టీ అధికారులు ఉన్నారు, ఎస్టీ ఉద్యోగస్తులు ఉన్నారు, ఓసీలు ఉన్నారు, బీసీలు ఉన్నారు, మహిళలు ఏకపక్షంగా మహిళలను దౌర్జన్యకరంగా బయటికి లాగేసే ప్రయత్నం, అట్లా చేసే అధికారం నీకుందా? ఒక అధికారి తప్పు చేసినాడు అంటే పై అధికారికి నువ్వు ఫిర్యాదు చేయాలా? పై అధికారికి నువ్వు పిటిషన్ పెట్టాలా? పై అధికారి పలకపోతే పై అధికారి ఆఫీసు దగ్గర ధర్నా చేయాలా? ఇప్పుడు నేను చేస్తానా? నాకు న్యాయం కావాలని అభ్యర్థించే పరిస్థితులు ఉందా? ఇదిగో అభ్యర్థిస్తానా? ముఖ్యమంత్రిని దూషిస్తావా నువ్వు? ఒక ప్రభుత్వ కార్యాలయంలోకి వచ్చి నీ పార్టీ కార్యాలయం తెలుగుదేశం పార్టీ కార్యాలయం అయినట్టు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దొంగనా కొడుకు 2 లక్షల కోట్లు దోపిడీ చేసినాడు, ఈ ప్రభుత్వం వచ్చినాక అవినీతి, ఎమ్మెల్యేకు కప్పం కట్టాలని చెప్తావా?